2 నెలలు. ఈ 60 రోజుల కాలంలో ఉక్రెయిన్ భవితవ్యాన్ని నిర్ణయించుకుంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలను జనవరి 20 స్వీకరించనున్నారు. ఆలోగా యుద్ధం విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరపడుతున్నారు. ఈ క్రమంలోనే లాంగ్ రేంజ్ ఆయుధాలతో రష్యాపై దాడికి బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే అదునుగా జెలెన్స్కీ వెంటనే దాడిని మొదలుపెట్టాడు. మరోవైపు మారణ అణ్వాయుధాల బూజును రష్యా అధ్యక్షుడు పుతిన్ దిలిపేస్తున్నాడు. తాజాగా ఈ పరిణామాలన్నీ 3వ ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఉక్రెయిన్ యుద్ధంలో ఏం జరుగుతోంది? పుతిన్ అణ్వస్త్రాల డిగ్రీని నవీకరించాడు. వాచ్ ది స్టోరీ. ఉక్రెయిన్కు సమయం ముంచుకొస్తోందా? యుద్ధంలో బైడెన్ చివరి వ్యూహం ఫలిస్తుందా? 3వ ప్రపంచ యుద్ధం తప్పదా? 2024 నవంబర్ 19, సరిగ్గా ఉక్రెయిన్ యుద్ధం 1000 రోజులైంది. 2022 ఫిబ్రవరి 24 ఉక్రెయిన్పై రష్యా దండయాత్రను ప్రారంభించింది. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. $1,000,000,000 నష్టం వాటిల్లింది. ఈ యుద్ధం ప్రపంచగతినే మార్చేసింది. ఈ యుద్ధానికి మూల్యాన్ని మనందరం చెల్లించుకున్నాము, కానీ కొన్ని దేశాలు భారీ మూల్యాన్నే చెల్లించుకున్నాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఉక్రెయిన్ స్వీయ రక్షణ కోసం $1,000,000,000 అమెరికా కుమ్మరించింది. ఇతర పశ్చిమ దేశాలు కూడా ఉక్రెయిన్కు నిధుల వరదను పారించాయి. వాస్తవానికి ఉక్రెయిన్ యుద్ధాన్ని అమెరికానే ముందుండి నడిపించింది. ఉక్రెయిన్ భుజాలపై గన్ను పెట్టి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను నిలువరించింది. కానీ ఇప్పుడు అదే అమెరికా వ్యూహం మార్చుకుంది. అమెరికా అధ్యక్షునిగా తిరిగి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. తాను యుద్ధాన్ని వెంటనే ఆపిస్తానంటూ ట్రంప్ చెబుతున్నాడు. సో ఇప్పుడు ఉక్రెయిన్కు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీకి 2025 జనవరి 20 వరకు గడువు ఉంది. అంటే అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టేది జనవరి 20. ఈలోగా జెలెన్స్కీ ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయాల్సి ఉంటుంది. అంటే ట్రంప్ యుద్ధాన్ని ఆపడానికి యత్నించకముందే ఉక్రెయిన్ యుద్ధంలో ఏదో ఒకటి సాధించాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఉక్రెయిన్కి 2 నెలల సమయం ఉంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్కు పూర్తిగా మద్దతిస్తున్నారు. తాజాగా బైడెన్ వీడ్కోలు పార్టీ బహుమతిని ఉక్రెయిన్కి ఇచ్చాడు. దీర్ఘశ్రేణి దాడులకు ఉక్రెయిన్కు బైడెన్ అనుమతినిచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే రష్యా భూభాగంలో మరింత లోపలకు లాంగ్ రేంజ్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడులు చేసేందుకు బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో అమెరికన్ విధ్వంసక క్షిపణులతో రష్యాపై జెలెన్స్కీ దాడి చేయనున్నాడు. రష్యాలోని మిలిటరీ బేస్లు, ఎయిర్ఫీల్డ్ ను కీవ్ లక్ష్యంగా చేసుకుని దాడి చేసే అవకాశం ఉంది. అది కూడా రష్యా సరిహద్దు ప్రాంతాలనే ఎంచుకునే అవకాశం ఉంది. లాంగ్ రేంజ్ మిసైల్స్ దాడికి అనుమతి ఇవ్వడం అంటే యుద్ధాన్ని తీవ్రతరం చేయడమే. ఉక్రెయిన్కి లాంగ్ రేంజ్ మిసైల్స్ దాడికి అనుమతినివ్వడంతో ట్రంప్ టీం నుంచి బైడెన్ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. తాజాగా ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. బైడెన్ తీరు కారణంగా 3వ ప్రపంచ యుద్ధం తప్పదని విమర్శించాడు. అదే జరిగితే యుద్ధాన్ని తన తండ్రి ట్రంప్ ఆపలేడని స్పష్టం చేశారు. అయితే లాంగ్ రేంజ్ దాడులకు అనుమతించినట్టు అమెరికా ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఉక్రెయిన్ కూడా నిర్ధారించలేదు. కానీ తాజాగా జెలెన్స్కీ ఓ ప్రకటన చేశాడు. లాంగ్ రేంజ్ మిసైళ్ల దాడికి అనుమతులిచ్చినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయని జెలెన్స్కీ చెప్పాడు. కానీ యుద్ధం మాటలతో సాగదని, మిసైళ్లే మాట్లాడతాయని చెప్పడం ఒక రకంగా బైడెన్ అనుమతించారని తెలుస్తుంది. రష్యాపై లాంగ్ రేంజ్ దాడులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు జెలెన్స్కీ నిర్ధారించాడు. ఇప్పటికే క్షిపణులు మాట్లాడడం ప్రారంభించినట్టు నివేదికలు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన 6 అటాకమ్స్ మిసైళ్లతో ఉక్రెయిన్ దాడి చేసినట్టు రష్యా తెలిపింది. బ్రయాన్స్ రీజియన్స్ లోని ఆయుధ డిపోను లక్ష్యంగా చేసుకున్నట్టు మాస్కో వెల్లడించింది. ఈ దాడిపై క్రెమ్లిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యాకు మిత్రదేశం బెలరూస్ శత్రువులను అడ్డుకునేందుకు అణ్వాయుధాలు ఉపయోగించే హక్కు ఉన్నట్టు క్రెమ్లిన్ ప్రతినిధి ద్విమిత్రి పెస్కో వెల్లడించారు. తన సార్వభౌమాధికారానికి ముప్పులు శత్రువులు సృష్టిస్తున్నట్టు పెస్కో ఆరోపించారు. రష్యాపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు రష్యా తన అనుసిద్ధాంతాన్ని తాజాగా నవీకరించింది. అణ్వాయుధాలను ఉపయోగించే డీక్రీపై తాజాగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశాడు. మరో రకంగా చెప్పాలంటే అణ్వాయుధాల దాడికి వెనుకాడేది లేదని ఉక్రెయిన్కు, పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు. వచ్చే 2 నెలలు అత్యంత క్లిష్టమైనవి. యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జెలెన్స్కీ యత్నిస్తున్నాడు. అయితే పుతిన్ ఎలా స్పందిస్తాడన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేము. కానీ పుతిన్ ఎంచుకునే ఆయుధాల అణ్వస్త్రాలు తప్పకుండా ఉంటాయి. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు, ట్రంప్ రాకతో మళ్లీ గందరగోళం మొదలైంది. ట్రంప్ గందరగోళాన్ని అడ్డుకునేందుకు మిత్ర యూరప్ దేశాలు యత్నిస్తున్నాయి. నాటో చీఫ్ మార్క్ రుట్టే తాజా పరిణామాలపై స్పందించాడు. తక్షణమే రక్షణ పరిశ్రమలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ విషయమై నాటో, EU కలిసి పనిచేస్తాయని వెల్లడించాడు. మరికొన్ని నెలల్లో రక్షణ రంగం పటిష్టమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాము ఆయుధ సంపత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నాడు. సో బైడెన్ మాదిరిగానే యూరప్ సైతం ట్రంప్పై ఆధారపడకూడదని యోచిస్తున్నాయి. అందుకు ఇప్పటి నుంచే యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో సొంత రక్షణ పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా యూరప్ దేశాలు అడుగులు వేస్తున్నాయి. అమెరికా మద్దతు లేకుండా
లేకుండానే ఉక్రెయిన్ యుద్ధానికి అండగా నిలిచేందుకు ప్లాన్ వేస్తున్నాయి. ఈ ప్లానే ట్రంప్ కు కొత్త సమస్యను తెచ్చిపెడుతుంది. అమెరికా సాయాన్ని ట్రంప్ ఆపేయవచ్చు, కానీ యుద్ధాన్ని ఆపడం ట్రంప్ కు సాధ్యపడదన్నమాట. ఒకవేళ ట్రంప్ యుద్ధాన్ని సమర్థిస్తే అతడు విమర్శల పాలవుతాడు. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించకుండా వదిలేసే అవకాశం ఉంది. ఒకవేళ ట్రంప్ యుద్ధానికి సాయం చేయకపోయినా యూరప్ మద్దతిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ ను దారికి తెచ్చుకునేందుకు యూరప్ దేశాలు యత్నిస్తున్నాయి. ట్రంప్ దారికి రాకపోతే అతన్ని యూరప్ దేశాలు చిక్కుల్లో పెడతాయి. అయితే యూరప్ దేశాలు అనుసరిస్తున్న ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. అయితే చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఎందుకు పశ్చిమ దేశాలు యుద్ధాన్ని పొడిగిస్తున్నాయి? ఎందుకు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు సృష్టిస్తున్నాయి? రష్యాపై లాంగ్ రేంజ్ దాడులకు ఉక్రెయిన్ కు అనుమతిస్తే యుద్ధంలో జెలెన్స్కీ విజయం సాధిస్తాడని యూరప్ దేశాలు నమ్ముతున్నాయా? వాస్తవానికి యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధించడం అసాధ్యం. ఈ విషయం యూరప్ దేశాలకు కూడా తెలుసు. కానీ మరో రకంగా రష్యాపై విజయం సాధ్యమని యూరప్ దేశాలు నమ్ముతున్నాయి. యుద్ధానికి రష్యా భారీగా నిధులు వెచ్చించడంతో ఆర్థికంగా నాశనం చేయొచ్చని పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి. కానీ ఈ ప్రయత్నాలు ఫలించలేదు. గతేడాది రష్యా ఆర్థికంగా చాలా యూరప్ దేశాల కంటే మెరుగైన వృద్ధిని సాధించింది. కానీ రష్యాలో సమస్యలు మొదలయ్యాయి. రష్యాలో జీవన వ్యయం భారీగా పెరిగింది. రష్యా ద్రవ్యోల్బణం ఏకంగా 10% చేరుకుంది. మన దేశంలో 6.2% ద్రవ్యోల్బణం కారణంగానే నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. మార్కెట్లో ఏ కూరగాయ కొనాలన్నా కేజీకి 80 రూపాయలపైనే వెచ్చించాల్సి వస్తుంది. అలాంటిది రష్యా ద్రవ్యోల్బణం 10% చేరిందంటే నిత్యావసరాల ధరలు మామూలుగా ఉండవన్నమాట. వెన్న, మాంసం, ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగినట్టు నివేదికలు వస్తున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 25% పెరగడం రష్యాను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ ధరల ప్రభావం సమాజంలోని అన్ని వర్గాలపై పడుతుంది. విపరీతంగా ధరలు పెరగడంతో రష్యాలో చోరీలు పెరిగిపోతున్నాయి. రష్యాలో దుకాణాల్లో ప్రత్యేకించి వెన్నకు భారీ భద్రత కల్పిస్తున్నారు. ఆ దేశంలో ఆర్థిక పరిణామాలు ఎలా మారుతున్నాయో తెలిపేందుకు వెన్న దోపిడీలే అందుకు నిదర్శనం. అయితే రష్యాలో తాజా పరిణామాలతో సంక్షోభం తప్పదా? ఈ సంక్షోభం రష్యాను ముంచివేస్తుందా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. కానీ ఫైనల్ కౌంటర్ మాత్రం మొదలైంది. ఈ 2 నెలల్లోనే ఉక్రెయిన్ తన భవితవ్యాన్ని తేల్చుకోవాల్సి ఉంటుంది. అమెరికా యుద్ధానికి సాయం కొనసాగించేలా చేయడానికి యూరప్ కు కూడా 2 నెలల సమయమే ఉంది. యుద్ధంలో విజయం సాధించేందుకు రష్యా మరింత సమయం వేచి చూడాల్సిందేనా అన్నది కూడా 2 నెలల్లోనే తేలనుంది. మొత్తంగా ఈ 2 నెలల్లోనే యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అంటూ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తుంది.